हाई फ्रेंड्स अंदर की नमस्कार वीडियो टोटल वैएसआर आरोग्यश्री पथका संबंधी अलगे अंबुलेंस पनीचे दाखी ड्रैवर् अलगे हास्पिटल पनीचे डाक्टर अलगे इतर सिबंदी की संबंधी क्रोत नोटिफिकेशन विद्ला जरूरत दी संबंधी ये विधि अप्लाई एक्क अलगे दी संबंधी पूर्ति समाचार वीडियो पूर्ति जरूरत इप्डवरको वैरल वास यूट्यूब झानल सब्सक्रेबाते कैड कलर सब्सक्रेब बटन क्ली अलगे पक्न वेल ईका क्ली द्वारा इलांट लेटेस्ट अपडेट्स प्रति रोज मोबाइल फोन की नोटिफिकेशन ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సమయాల్లో మనుషులను తీసుకెళ్లడానికి 108 వాహనాలు అలాగే ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలు అందించడం కోసం 104 వాహనాలు ఏవైతే ఉన్నాయో అదే తరహాలో పశువులకు కూడా ఇటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పశు ఆరోగ్య సేవ రథాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పశు వైద్య ఆరోగ్య సేవకు సంబంధించిన అంబులెన్స్ లో పనిచేయడానికి సిబ్బంది కావాలని ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం 6 జిల్లాల్లో 114 మంది సిబ్బంది నియమించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అర్హతలు అలాగే ఎక్కడికి వెళ్లి ఈ యొక్క ఇంటర్వ్యూలు అనేది చేస్తారో అలాగే దీనికి సంబంధించి ఒక ఫోన్ నంబర్ కూడా అందజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గనుక చూసుకున్నట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ పశు సంచార ఆరోగ్య సేవ రథాల్లో పశు వైద్యులు పారాటెంట్లు డ్రైవర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ముందుగా ప్రకాశం బాపట్ల గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో పనిచేసేందుకు సిబ్బంది కావాలని అయితే తెలియజేయడం జరిగింది. ఈ జిల్లాల్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రతి జిల్లాలో 8 మంది పశు వైద్యులు 8 మంది పారావెంట్లు అంటే వెటర్నరీ టెక్నీషియన్స్ అవసరమని 8 మంది డ్రైవర్లు అవసరమవుతారని టోటల్గా 114 మంది సిబ్బందిని నియమించాలని అయితే నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అర్హతలు కూడా తెలియజేశారు. వెటర్నరీ వైద్యుల పోస్టులకు సంబంధించి తప్పనిసరిగా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అర్హత కలిగి ఉండాలని కొత్తగా పట్టా పొందిన వారితో పాటు రిటైర్డ్ అయిన డాక్టర్లు కూడా దీనికి అర్హులనైతే తెలియజేశారు. ఇకపోతే పారావెంట్ పోస్టులకు సంబంధించి అంటే వెటర్నరీ టెక్నీషియన్స్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. డిప్లొమా ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి ఉండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు అర్హులు. ఇకపోతే పైలట్ పోస్టులకు సంబంధించి అంటే డ్రైవర్లకు సంబంధించి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే హెవీ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ కలిగి ఉండి 2 లేదా 3 సంవత్సరాలు అనుభవం కలిగి 35 సంవత్సరాల లోపు కలిగిన వారు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలంటే ఆసక్తి కలిగిన వారు విజయవాడలోని ముత్యాలంపేట వీధిలోని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంకి మరొకసారి అయితే చెప్తున్నాను, విజయవాడలోని ముత్యాలంపాడు వీధిలోని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ నెల అంటే నవంబర్ 22, నవంబర్ 23 తేదీల్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సరే అప్డేట్ అనేది కావాలనుకున్నట్లయితే మనకు ఒక ఫోన్ నంబర్ కూడా అందజేయడం జరిగింది. ఆ యొక్క ఫోన్ నంబర్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో కూడా అందజేశాను, మీకు మరొకసారి అయితే తెలియజేస్తాను. 9154948484 మళ్ళీ చెప్తున్నాను, 9154948484 ఈ నంబర్కు ఫోన్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం అయితే తెలియజేస్తారు. ఈరోజు రేపు మాత్రమే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు అయితే జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా సరే దీనికి అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. ఇక హాస్పిటల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కొత్తగా సర్క్యులర్ అయితే జారీ చేయనుంది. అంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఏదైనా సరే పోస్టులు ఖాళీ కనుక అయినట్లయితే వెంటనే వాటిని భర్తీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి హాస్పిటల్లో మంజూరైన క్యాడర్ను బట్టి ఖాళీగా ఉన్న పోస్టులను ప్రతి నెల 20వ తేదీ లోపల ధృవీకరించాలని, అంటే ఉదాహరణకు ఒక హాస్పిటల్లో ఈ నెలలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతి నెల 20వ తేదీ లోపల గుర్తించాలని, ఏ పోస్టుకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో ప్రతి నెల 20వ తేదీ లోపల దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని అయితే తెలియజేయడం జరిగింది. ఈ నెల ప్రతి నెల 20వ తేదీ ఇచ్చిన అప్డేట్ని బట్టి అంటే ఆ తేదీ ఇచ్చిన ఖాళీలను బట్టి ప్రతి నెల 25వ తేదీన ఈ యొక్క ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. 25వ తేదీ ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి ఎవరైతే విద్యావంతులు అంటే దీనికి సంబంధించి హాస్పిటల్లో సిబ్బందికి సంబంధించి అంటే హాస్పిటల్లో పనిచేసే సిబ్బందులు ఎవరైతే ఉన్నారో అంటే దీనికి సంబంధించి డాక్టర్లు స్పెషల్ డాక్టర్లు పారామెడికల్ ఇతర సిబ్బందితో కూడిన ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ యొక్క ఖాళీలకు సంబంధించి వారి యొక్క విద్యార్హతను అలాగే వారికి సంబంధించిన అర్హతలను బట్టి మీకు నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకునే విధంగా త్వరలోనే ఒక వెబ్సైట్ను విడుదల చేయబోతున్నట్లు, ఈ వెబ్సైట్లో మీకు సంబంధించిన పూర్తి వివరాలు కనుక ఫిల్ అనేది చేసినట్లయితే ఇందులో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి సంబంధించి ప్రతి నెల 30వ తేదీ లోపల వీరికి సంబంధించిన షార్ట్ లిస్ట్ అనేది తీసిన తర్వాత వీరికి సంబంధించిన ఇంటర్వ్యూలు అనేది పూర్తి చేసి తర్వాత నెలలో
ఏడో తేదీ లోపల వారికి నియమక పత్రాలు అందజేయాలని అంటే వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ సాధించినట్లు వీరికి ఈ యొక్క పోస్ట్ అనేది శాంక్షన్ చేస్తున్నట్లు మరుసటి నెల ఏడో తేదీ లోపల వారికి ఆఫర్ లెటర్ ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఒకవేళ మరుసటి నెల ఏడో తేదీ లోపల పోస్టులు కనుక భర్తీ అవ్వకపోయి ఉండి ఇంకా హాస్పిటల్లో కనుక ఖాళీలు కనుక ఉన్నట్లయితే మరుసటి నెల కూడా ఈ యొక్క ఖాళీలకు సంబంధించిన పోస్టులను మరొకసారి భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ జారీ చేసి తర్వాత నెల ఏడో తేదీ లోపల ఎవరైతే దీనికి సంబంధించి అర్హత కలిగి ఉన్నారో వారికి సంబంధించిన ఆఫర్ లెటర్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఇది ప్రతి నెల తప్పనిసరిగా ప్రతి నెల జరుగుతూ ఉంటుందని అంటే ప్రతి నెల 20వ తేదీ లోపల ఏవైతే ఖాళీలు అంటే ప్రస్తుతం గ్రామ వాలంటీర్లకు సంబంధించి ప్రతి నెల 20వ తేదీ లోపల ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఎన్ని గ్రామ వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతి నెల 1వ తేదీ లోపల కొత్త గ్రామ వాలంటీర్లకు ఏ విధంగా అయితే నియామకాలు అనేది అందజేస్తారో అదే తరహాలో ఈ యొక్క డాక్టర్లకు సంబంధించి కూడా ప్రతి నెల 7వ తేదీ లోపల కొత్త పోస్టులు భర్తీ చేసే విధంగా ఈ యొక్క చర్యలు అయితే త్వరలోనే చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఎవరైతే హాస్పిటల్కి వచ్చి కేవలం ఆరోగ్యశ్రీ కార్డు కనుక అందజేసినట్లయితే పూర్తిగా వారికి ఉచితంగానే సేవలు అందజేయాలని నెట్వర్క్ హాస్పిటల్ నిర్వాహకులు అలాగే అధికారులకు అయితే తెలియజేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది వస్తున్నాయని దీనికి సంబంధించి ఎన్టీఆర్ అలాగే కృష్ణా జిల్లాలో డిసిప్లినరీ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీలో ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకానికి వచ్చిన రోగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఇలా డబ్బులు కనుక వసూలు చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని అయితే అధికారులు అయితే తెలియజేశారు. రోగుల వద్ద డబ్బులు కనుక వసూలు చేసినట్లయితే ఆ మొత్తానికి 10 జరిమానా విధించడంతో పాటు వారి మీద చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు అయితే తెలియజేశారు. ఎవరైనా సరే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మీ దగ్గర అంటే ఏపీ ప్రభుత్వం అన్ని సేవలు ఉచితంగానే అందిస్తుంది కాబట్టి ఈ యొక్క సేవలు మినహాయించుకుని ఎవరైనా సరే డబ్బులు కనుక అడిగినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలియజేసిన వెంటనే వారి మీద తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన శాలరీ విషయంలో కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్స్ కింద సేవలు అందిస్తున్న వైద్యులకు పారితోషికం కింద నెలకు 4,500 రూపాయలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. పిహెచ్సిలో పనిచేసే వైద్యులు నెలలో కనీసం 13 నుంచి 15 రోజుల వరకు ఈ పథకం కింద గ్రామాలకు వెళ్తున్నారని పారితోషికం చెల్లింపులో త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. పిహెచ్సిలో వైద్యులు సెలవుల్లో ఉన్న సమయంలో పిహెచ్సిలో పనిచేసే వారికి గ్రామాలకు పంపుతున్నట్లు వీరికి రోజుకి 400 రూపాయలు పారితోషికం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు గ్రామాల సర్వీస్ కింద వీరు పనిచేస్తున్నట్లు గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ పథకం ప్రారంభమై నెల రోజులైన సందర్భంగా బాగా పనిచేసిన వైద్యుల్లో తొలి 5 గుర్తించి జిల్లా అధికారులు అభినందించనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఎవరైతే గ్రామాలకు వెళ్లి సేవలు అనేది అందిస్తున్నారో నెలకు 4,500 రూపాయలు పారితోషికం అందజేయాలని ఏపీ ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది.